కారణం ఏంటి? ఒక అమ్మాయి యాక్చువల్లీ తనకి వేరే అమ్మాయి రిలేషన్ ఉంది అని చెప్పారు. చెప్పడమే కాదు నేను కళ్ళారా చూశాను కూడా. సో అతను నేను ఎన్నిసార్లు నేను అతనికి ఎన్నో సార్లు చెప్పాను, నచ్చి చెప్పి చూశాను, వద్దు ఇచ్చు మన ఇద్దరు హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకు ఇలాంటి మధ్యలో వస్తున్నాయని చెప్పి నేను చాలా సార్లు చెప్పి చూసినా కూడా అతను వినలేదు. సరే ఓకే, ఎన్నిసార్లు నువ్వు భరిస్తావండి, నేను మాత్రం సరే ఇంకా డైవర్స్ తీసుకుందాం అని చెప్పేసి నేను కోర్టు ద్వారా వెళ్ళాను. అంటే 3 crore డిమాండ్ చేశారు మీరు అని చెప్పి మీ గొడవలు అవుతున్నాయి. అంటే గొడవలకు గల కారణం ఏంటి? ఒక అమ్మాయి యాక్చువల్లీ తనకి వేరే అమ్మాయి రిలేషన్ ఉంది అని చెప్పారు. చెప్పడమే కాదు నేను కళ్ళారా చూశాను కూడా. సో అతను నేను ఎన్నిసార్లు నేను అతనికి ఎన్నో సార్లు చెప్పాను, నచ్చి చెప్పి చూశాను, వద్దు ఇచ్చు మన ఇద్దరు హ్యాపీగా ఉన్నాం కదా ఎందుకు ఇలాంటి మధ్యలో వస్తున్నాయని చెప్పి నేను చాలా సార్లు చెప్పి చూసినా కూడా అతను వినలేదు. సరే ఓకే, ఎన్నిసార్లు నువ్వు భరిస్తావండి, నేను మాత్రం సరే ఇంకా డైవర్స్ తీసుకుందాం అని చెప్పేసి నేను కోర్టు ద్వారా వెళ్ళాను. అంటే 3 crore డిమాండ్ చేశారు మీరు అని చెప్పి మీ ఇప్పుడు